What do you think? You think I'm an idiot? నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నిన్ను ఐఎస్ లోకి రాకముందు మెడికల్ డాక్టర్ ని, దట్ టు ఫ్రమ్ ఎయిమ్స్. లుక్ ఎట్ దిస్ పిక్చర్స్. బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వూన్స్. ఇట్స్ ఎ క్లోజ్ రేంజ్ షాట్. 5 మీటర్స్ కన్నా తక్కువ దూరం నుంచి షూట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఫేక్ ఎన్కౌంటర్. నిజమైన బోటకప్ ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా మేడం? చట్టంతో చేతులు కట్టేసి యుద్ధంలో నిలబెట్టాం. ఈ దేశాన్ని చట్టాన్ని పట్టించుకుని వాటితో యుద్ధం జరుగుతోంది. ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ లా షుడ్ బి సైలెంట్. లేకపోతే మాతో పాటు చట్టం కూడా చచ్చిపోతుంది. హౌ కెన్ యూ టాక్ లైక్ దిస్ మిస్టర్ ఇంతియాజ్? చట్టాన్ని గౌరవించకపోతే మీకు వీళ్ళకి ఏం తేడా? నేను అదే అడుగుతున్నా మేడం. మాకైనా రూల్స్? వాళ్ళకి లేవా? మా నాన్న 20 సంవత్సరాలు కానిస్టేబుల్ గా పనిచేశాడు. ఎస్ఐగా ప్రమోట్ అయిన రోజు అమ్మతో కలిసి జీప్లో బయలుదేరాడు. ల్యాండ్ మైన్ కి ధమాక. అమ్మీ అబ్బుకే సత్ పాంచోర్ కానిస్టేబుల్. ఏ ముక్క ఎవరితో అర్థం కాక కలిపి పూర్తి చేశాం. అప్పుడు ఎక్కడ ఉన్నారు మేడం మీరు? దేర్ ఇట్ ఇస్. యు ఆర్ టేకింగ్ దిస్ పర్సనలీ. మీరు మీ పర్సనల్ మోటివ్స్ కోసం ఇలా చేస్తున్నారు. మనం ప్రభుత్వ ఉద్యోగులం అండ్ స్టేట్ ఎప్పుడు హింసని కానీ ప్రతి హింసని కానీ సపోర్ట్ చెయ్యదు. మేడం మీది ఈ రాష్ట్రం కాదు. యాక ఇన్సాన్ ఆర్ హారత్ అబ్ జాంతనే. అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్ లో పడతారేమో అని. వాట్? నువ్వు నన్ను భయపడాలని చూస్తున్నావా? ఆర్ యు ట్రైయింగ్ టు థ్రెటన్ ఎన్ ఐఎస్ ఆఫీసర్? నా ఉద్దేశం అది కాదు. ఇనఫ్ సెడ్ ఇంతియాజ్. లా ఇస్ లా ఫర్ ఆల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రిపోర్ట్ నేను సబ్మిట్ చేస్తాను. యు కెన్ లీవ్ నౌ. అది కాదు మేడం. ఐ సెడ్ లా ఇస్ లా ఫర్ ఆల్. అవుట్. ఫోన్ నాకే మేడం. హలో శాంతారాం, చెప్పు. 15 గ్రాముల కొకేనా? ఎవరు? శాలిని మిశ్రా, డాటర్ ఆఫ్ శివంగి మిశ్రా, ఐఏఎస్. ఓకే ఓకే మేడం, అలాంటి పట్టించుకోరు. లా ఇస్ లా ఫర్ ఆల్. లేదు లేదు, 10 గ్రాములు దాటిందిగా. పెడ్లింగ్ కేసు. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించండి. కొంచెం ప్రాబ్లం అయితే కొంచెం కాల్ కట్టు. సార్, సార్, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. సార్ లోపల ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లమ్ సార్? ఏమొద్దాయా, ఏం కాల, ఇంకేంటి? సార్, అహల్య గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంటర్ వరకు భద్రాచలంలో చదివింది. ఆ తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే యూనివర్సిటీలో సవిశాస్తో పరిచయం, ప్రేమ, ఇంకా అలా అలా అట్టే వెళ్ళిపోయింది సార్. ఈ అమ్మాయిలకి ఇదేం పోయే కాలం అయ్యా, అందరూ బ్యాడ్ బాయ్స్కి పడతారు. అవన్నీ సరే కానీ ఈ ఫ్రైడే అందరూ ఇంటికి లంచ్కి వచ్చేయండి. మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ పెట్టిస్తా. సార్, ఫ్రైడే నేను నాన్ వెజిటేరియన్ తినను సార్. ఊరుకోవయ్యా, గర్కా మురిగి దాల్ బరాబర్ హోతా. ఏం పర్లేదు, రాజా. చందాలు వసూలు చేశారా? మీ మూలాన నాకు 100,000 రూపాయలు బొక్క. చందా 20,000 కదన్నా. నేనైతే భయపెట్టో బెదిరించో 100,000 రూపాయలు వసూలు చేసేటోడిని. ఎవడిస్తాడ్రా నాకు ఆ 100? తలవరిబే, పైసలు ఇవ్వకుంటే గొడవలొద్దు. మొత్తం అయిపోయింది, రేపే నిమజ్జనం. నువ్వెడోరా? క్రికెట్ ప్లేయర్ అన్నా, మొన్న పేపర్లో ఫోటో కూడా పడ్డది. మేమేదో రకంగా సర్దేస్తాం. నెలలోపు 100,000 రూపాయలు ఇయ్యాలి. సరే, లేకుంటే 100,000 రూపాయలకి డిపాజిట్ పెట్టుకుంటా. సమ్జైందా? తలంచడం తప్ప తెగించడం తెలియని మధ్యతరగతి బతుకులు. భగవాన్ దాసుని ఎదిరించే ధైర్యం లేక తలా కాస్త వేసుకుని అడిగిన డబ్బులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం.